హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా అత్తగారిని, లక్ష్మి వాళ్ళ పిన్ని వాళ్ళని, మా బాబాయ్ వాళ్ళని ఈరోజు మా ఇంట్లో అరుచుకుంటున్నాము. అంటే మేము ఆపుకుంటున్నాము అంటారు. కొంతమంది ఏమంటారు అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చే చుట్టాలను ఆపుకుంటున్నాం ఈరోజు. నేను స్పెషల్గా జుట్టుకోళ్ళ నల్లపూట చేయబోతున్నా. ఒక 6 కోళ్ళు తీసుకొచ్చిన, జుట్టుకోళ్ళు ఉంటాయి కదా, తెల్లగోళ్ళు అంటాం, జుట్టుకోళ్ళు అంటాం కదా, ఒక 6 కోళ్ళు తీసుకొచ్చిన. మేము ఎవరిని ఆపుకున్నా కూడా, మమ్మల్ని ఎవరిని ఆపుకున్నా కూడా మా దాంట్లో అట్నే జుట్టుకోడుతోటే గడిచిపోతానమాట. ఎప్పుడో ఒకసారి చేపతో కూడా చేసుకుంటాం. ఈరోజు నేను ఒక 6 జుట్టుకోళ్ళు తీసుకొచ్చిన. మరి ఇప్పుడు అవన్నీ కోసి, నల్లపొట్టు కోసి, నల్లపొట్టు పెట్టి చింతపులుసు కూర చేస్తా. అంటే అదే కూరలో చింతపులుసు చేస్తా. మరి ఏ విధంగా చేస్తుంది, వాళ్ళకి వ్లాగ్ ఎలా ఉండబోతుంది పూర్తిగా చూడండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో అయితే పూర్తిగా చూస్తే, మీరు చూసింది కాక 10 మందికి చూపించిన వారు అవుతారు వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ కోళ్ళు కోద్దాం ఫ్రెండ్స్. మనం ఈ కోళ్ళని మంచిగా కోసుకుందాం. కోసుకున్న తర్వాత నెక్స్ట్ నేను నల్లపొట్టు పెడతాం. లక్ష్మి పూరీలు ఇస్తుంది లోపల, పిండి తీసుకొచ్చిన నేను అయితే 2 కిలోలు లోపల పూరీలు ఇస్తుంది. ఇప్పుడు మనం కోళ్ళ సాపేసుకుందాం ఫ్రెండ్స్. బాబాయ్ ఫ్రెండ్స్, బాబాయ్ నేను మా డాడీ ముగ్గురం కలిసి కోళ్ళు అయితే కోసుకుంటాం ఫ్రెండ్స్. 1, 2, 3 కోళ్ళు, మొత్తం 5 కోళ్ళు, అటు ఒకటి కోడి, మొత్తం 6 కోళ్ళు తీసుకొచ్చాను అయితే. ఇప్పుడు ఇక 6 కోళ్ళని మనం కోసుకుందాం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు కోళ్ళది బూర అయితే విక్తున్నాం. మా కిషోర్ గారు కూడా కోడి బూర విక్తాడు అండి. లేరాడు లేస్తాడు ఆయన, ఆడు విక్తాడు అసలు. అది ఖచ్చితంగా కోడి బూర విక్తాడ, నాకు చూడడానికి కష్టం చూడండి అసలు ఎట్లా. ఫ్రెండ్స్, మా డాడీ అయితే కోళ్ళని అయితే కాపుతాడు మంచిగా అగ్గి మీద, మంచిగా కట్ల పొయ్యి మీద కాపుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఏమన్నా చిన్న చిన్న బోరు ఇట్లా ఉన్నా కానీ మొత్తానికి అయితే కమిరిపోద్ది. మేము ఎప్పుడు కోళ్ళు తెచ్చుకున్నా కానీ ఇలానే మంట మీద కాపుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా డాడీ అయితే కోళ్ళకు, ఇప్పుడు మనం మంట మీద కాపుకున్నాం కదా, ఇప్పుడు పసుపు రాసుకొని మంచిగా నీట్గా కడుగుతున్నాం. అట్లా పసుపు రాసుకుంటే ఏం బ్యాక్టీరియా ఉన్నా కూడా మొత్తానికి అయితే వెళ్ళిపోద్ది అన్నమాట. మనం మంట మీద కాపుకుంటే కొంచెం నల్లగా అవుతాయి కదా, కొంచెం క్లీన్ చేయడానికి అట్లా పసుపు రాసుకున్నాం. ఫ్రెండ్స్, నేను అయితే ఇప్పుడు నల్ల పొట్ట అయితే పెడతాను చూడండి, నల్ల కోడి నల్ల చేస్తానా.
ఫ్రెండ్స్ నేను నల్ల చేస్తాను చూడండి మనం ఎంత ఐటమ్స్ అన్నమాట ఐటమ్స్ ఇట్లా రెక్కలు ఇట్లా ఉంటాయి కదా మేము అదే నల్ల అంటాం ఫ్రెండ్స్ మనకైతే నల్ల అయితే రెడీ అయింది చూడండి మన నల్ల పొట్ట రెడీ అయింది ఫ్రెండ్స్ మనం దించుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కూర పెట్టుకుంటా పొయ్యి మీద చూడండి మేమైతే ఈ విధంగా నల్ల అయితే పెడతాం అన్నమాట కొంతమంది ఫ్రై అంటారు మేమైతే నల్ల అంటాం ఇక ఈ ఒక షార్ట్కట్లో చెప్పాలంటే ఫ్రై అన్నమాట ఇది చికెన్ ఫ్రై ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కూర అయితే రెడీ చేస్తాను ఏంటంటే చింతపులుసు పోసి ఇప్పుడు చికెన్ కూర అయితే చేస్తాను నేను చూడండి మరి ఏ విధంగా చేస్తాను అది ఫ్రెండ్స్ నేను కూర అయితే వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మాంసం అయితే వేసేసిన చూడండి అవమట్టి కర్మ మొగుదా
అల్లుటారు అవి మంది చూసిరా ఫ్రెండ్స్, మా అత్తగారిని, మా బాబాయ్ వాళ్ళని, మా చిన్నత్తగారిని ఏ విధంగా ఆపుకున్నాము, ఏ విధంగా మేము అరుచుకున్నాం అనేది వీడియో చూసిరు కదా. మేము ఎవరిని ఆపుకున్నా కానీ ఇలా చేస్తాము, మమ్మల్ని ఎవరైనా ఆపుకున్నా కూడా ఇలాగనే ఉంటారన్నమాట. మీ అందరం కలిసిమెలిసి ఉంటామన్నమాట, గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఉంటాము. ఒకరోజు మీ మా ఇంటికి అడింటే మళ్ళీ ఒకరోజు వాళ్ళు మా ఇంటికి అడింటారన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ అవుతుంది, మళ్ళీ ఒక వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్.